चंद्रबाबू तो बीजेपी फ्रेंडशिप राजकीयाल्लो एदैना साध्यमे कालम एवरकैना गुणपाठं नेर्पुतुंदी राजकीयं रंगुल रत्नं ओडलु बंड्लु बंड्लु ओडलु अवुतायि ఇలాంటివన్నీ ఏపీ రాజకీయాల్లో అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. ఏపీ పాలిటిక్స్ డైనమిక్గా మారుతున్నాయి. ముఖ్యమంత్రిగా తాడేపల్లి ప్యాలెస్లో కులాసాగా అధికారం సాగిస్తూ ఉండగా రఘురామ రూపంలో ప్రమాదం వచ్చిపడింది. గోటితో పోయేది బెయిల్ రద్దు వరకు దారితీస్తోంది. రఘురామ పిటిషన్ కంటే కూడా సిబిఐ వాళ్ళు బెయిల్ రద్దు వద్దంటూ కౌంటర్ దాఖలు చేయకపోవడమే జగన్లో టెన్షన్కి కారణమవుతోంది. కేంద్ర స్థాయిలో తనకు వ్యతిరేకంగా ఏదో జరుగుతుందనే అనుమానం. అందుకు తగ్గట్టే బీజేపీని ఆడించే ఆర్ఎస్ఎస్ పత్రిక ది ఆర్గనైజర్లో తనకు వ్యతిరేకంగా ప్రత్యేక కథనం రావడం, అందులో ఆలయాలపై దాడులు, మత మార్పిడులు, క్రిస్టియానిటీకి ప్రాధాన్యం లాంటి అన్ని అంశాలు ప్రస్తావించడం, రఘురామపై సానుభూతి వ్యక్తం చేయడం జగన్కి మింగుడుపడని అంశం. ఆ వ్యాసం తర్వాతే తన కేసులో సిబిఐ స్టాండ్ మారిందని, అప్పటి బెయిల్ రద్దుపై కౌంటర్ వేస్తామన్న సిబిఐ తనను ఇరికించేలా కోర్టు విచక్షణకే వదిలేయడం జగన్లో కలవరపాటు క్రియేట్ చేస్తోంది. ఆర్ఎస్ఎస్కు జగన్ అంటే అసలే ఇష్టం లేదు. బీజేపీనే ఆయనతో అంటకాగుతోంది. మొదట్లో పెద్దగా పట్టించుకోకున్న రెండేళ్లుగా జగన్ పాలన చూసి ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదని డిసైడ్ అయింది. ఆ మేరకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని మెలిపెట్టనుంది. అక్కడ స్విచ్ వేస్తే ఇక్కడ సిబిఐ కోర్టులో వేగంగా పరిణామాలు మారాయని అంటున్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుపై సాఫ్ట్ యాంగిల్లోనే ఉంటుంది. సీఎంగా చంద్రబాబు పాలనా విధానం సంఘు పరివార అభినందనలు చూరగొంది. అందుకే గతంలో పలుమార్లు ఆర్ఎస్ఎస్ పత్రిక ది ఆర్గనైజర్లో చంద్రబాబు పాలసీలను ప్రశంసిస్తూ కథనాలు కూడా రాసింది. బాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీ వంటి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మోహన్ భగవత్ లాంటి వారు బహిరంగంగానే పిలుపునిచ్చారు. తాజాగా సీఎం జగన్కు చెక్కు పెట్టాలని భావిస్తూ ఉండటం చంద్రబాబే 1000 పాళ్ళు బెటర్ అనే అభిప్రాయానికి రావడంతో బీజేపీ టీడీపీ మళ్లీ కలిసి పనిచేయాలని సంఘు పరివార పెద్దల నుంచి సూచనలు వచ్చాయట. ఆ మేరకు ఇటీవల టీడీపీ విషయంలో బీజేపీ వైఖరిలో కాస్త మార్పు వచ్చిందని అంటున్నారు. జగన్తో దూరం జరిగి చంద్రబాబుకు దగ్గరయ్యే దిశగా కేంద్ర రాష్ట్రాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయని చెబుతున్నారు. బీజేపీ టీడీపీ పొత్తు ఇరు వర్గాలకు లాభదాయకమే. 2014లో చంద్రబాబుతో కలిసి ఉన్నప్పుడు 4 ఎమ్మెల్యే స్థానాలు, 1 ఎంపీ సీటు దక్కించుకున్నారు కమల్నాథులు. దీనికి ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు అదనం. అందుకే వైసీపీతో అంటకాగిన సోమ వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి ఒకరిద్దరు నేతలు మినహా మిగతా బీజేపీ నాయకులు టీడీపీతో ఫ్రెండ్షిప్కు ఆసక్తిగానే ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ జనసేనల మైత్రికి బీటలు వాసింది. కమలనాథులు ఒంటెద్దు పోకడలపై జనసేనని గుర్రుగా ఉన్నారు. అందుకే కాషాయ కండువాలతో అంటి అంటనట్టు మొదులుతున్నారు. ఇక తెలంగాణ బీజేపీతోనే ఎప్పుడో తెగదింపులు చేసుకున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని కాదని టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతు ప్రకటించి షాక్ ఇచ్చారు. తిరుపతి ఎంపీ టికెట్ తమకు ఇవ్వలేదని అక్కస్తో ఉన్నారు. అందుకే ఉప ఎన్నికల్లోనూ పెద్దగా ప్రచారం చేయలేదు. నమ్మకలేని కాపురం ఎన్నాళ్ళో సాగదు. త్వరలోనే బీజేపీ జనసేన బ్రేకప్ తప్పదు అంటున్నారు. అప్పుడిక బీజేపీకి టీడీపీనే బెస్ట్ ఆప్షన్. గతంలో చంద్రబాబు చేసిన ధర్మ పోరాటమే ఇప్పుడు కమల్నాథులు ముందడుగు వేసేందుకు ఇబ్బందిగా మారింది. అయితే అప్పటి చంద్రబాబు, ఇప్పటి చంద్రబాబు ఒకటి కాదు. ఓటమి ఆయనలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. తత్వం బోధపడేలా చేసింది. బీజేపీతో పొత్తు కీలకమని గుర్తించారు. అందుకే గత 2 ఏళ్లుగా బాబు వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పార్లమెంటులో బిల్లుకు మద్దతుగా నిలుస్తున్నారు. కేంద్ర విధానాలను సపోర్ట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి పలు అంశాలపై లేఖలతో కూడిన సూచనలు కూడా చేశారు. చంద్రబాబులో వచ్చిన ఈ మార్పును బీజేపీ పెద్దలు సైతం గుర్తించారు. టీడీపీ విషయంలో కమల్నాథులు సాఫ్ట్ కార్నర్తోనే ఉన్నారని తెలుస్తోంది. చంద్రబాబులో వచ్చిన మార్పుతో పాటు ఆర్ఎస్ఎస్ సైతం బీజేపీ టీడీపీలు మళ్లీ స్నేహం చేయాలని సూచించడం, జగన్ పాలనలో ఏపీలో ఆలయాలపై దాడులు, మత మార్పులు పెరిగిపోతుండటంతో జనసేన పట్టించుకోకపోవడం, ఇలా అనేక పరిణామాలు కలిసి ఏపీ పొలిటికల్ ఈక్వేషన్స్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. అన్నీ కుదిరితే త్వరలోనే ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిని మరోసారి చూడొచ్చు. లేదంటే బీజేపీ టీడీపీ స్నేహం మాత్రం పక్కా.